viewers, welcome back to Palthya channel. నేను మీ ప్రేమ్ కుమార్ పాల్థ్యా. హోప్ అందరు బాగున్నారు అనుకుంటాను. సో ఫస్ట్ టైం నేను లెస్టర్ నుంచి నేను లండన్ వెళ్ళబోతున్నాను అన్నమాట. ఆల్మోస్ట్ 1 ఇయర్ అయింది అనుకుంటా. యూకే వచ్చి ఎప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకోలేదు. మా ఇంటి నుంచి బస్ స్టాండ్, బస్ స్టేషన్ కి అండ్ అలానే అక్కడ నుంచి లండన్, లండన్ నుంచి మళ్ళీ ట్యూబ్, ట్రైన్ ట్యూబ్ అన్నమాట. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఆ జర్నీ ఎలా ఉంటుంది, ఈ జర్నీ బేసిక్గా ఇక్కడ యూకే వచ్చిన వాళ్ళైతే, అప్కమింగ్ స్టూడెంట్స్ అయినా లేకపోతే ఇక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇది ఒక సార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అలానే స్టూడెంట్స్ కాకుండా బేసిక్గా లైక్ ఇక్కడ కల్చరల్, ఐ మీన్ బస్ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది అండ్ ఉంటారుగా మన జనాలు బేసిక్గా మన ఇండియన్ వాళ్ళు, సో వాళ్ళకి యూకేలో ట్రాన్స్పోర్టేషన్, పబ్లిక్ ఫెసిలిటీస్ ఎలా ఉంటుంది, బస్ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కటి సో ఈ బ్లాగ్లో చూపిస్తున్నాను అన్నమాట. భయ్య క్యాబ్ డ్రైవర్ వల్ల సేఫ్గా బస్కు వచ్చి అంటే బస్ స్టేషన్ బేసిక్గా మారిందనమాట. లెస్టర్ సిటీ సెంటర్ బస్ స్టేషన్ క్లోజ్ టెంపరర్లీ, కానీ మనోడు ఆల్రెడీ క్యాబ్ సర్వీస్ క్యాబ్ డ్రైవర్ కాబట్టి కోచ్లో రెగ్యులర్గా దింపుతాడు కాబట్టి ఆయన వల్ల కస్టమర్ కేర్ కాల్ చేసి రీచెక్ చేసుకొని ఆయన దింపిన లొకేషన్ ఎస్ ఆ లొకేషనే బస్ కోచ్ వచ్చేదని చెప్పేసుకొని అక్కడే వచ్చి దిగామన్నమాట. ప్లీజ్ వెరిఫై వన్స్ అగైన్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ ప్రాపర్గా మీరు రీచ్ అవుతున్నారా లేదా బస్ కోచ్ ఆర్ బస్ స్టేషన్కి మీరు బోర్డ్ అయ్యే ముందు. వచ్చింది భయ్యా బస్సు, గరుడ బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులు, లగ్జరీ బస్సు ఎట్లుంటుందో అట్లే ఉందన్నమాట. సీటింగ్ అరేంజ్మెంట్ కానీ అండ్ ఇంటీరియర్ కానీ నీట్గా డీసెంట్గా ఉంది. టీవీ అలానే మన ఎయిర్ కండిషనర్, లైట్లు, దానికి తగ్గట అడ్జస్ట్మెంట్ ప్రతి ఒక్కటి ఓకే, వెల్ అండ్ గుడ్ యాజ్ ఎకనామికల్గా ఉంది. అండ్ ఇన్ కేస్ లైక్ సీసీటీవీ కూడా ప్రొవైడ్ చేశారు బికాస్ ఆఫ్ సమ్ సార్ట్ ఆఫ్ ఏదైనా అన్యూజువల్ థింగ్స్ జరిగితే యూజ్ అవుతుంది అని చెప్పి. అండ్ నాకు నచ్చిన బెస్ట్ థింగ్ ఫర్ ది పబ్లిక్ అంటే బాత్రూమ్ అండి. ప్రతి బస్సులో ఈ బాత్రూమ్ ఇన్స్టాలేషన్ ఉంది ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎమర్జెన్సీ. హౌ ఎక్సలెంట్ కదా. వచ్చేసామన్నమాట. సో ఆల్మోస్ట్ లైక్ 2.5 అవర్స్ జర్నీ ఫ్రమ్ లెస్టర్ టు మన విక్టోరియా స్టేషన్, బస్ స్టేషన్ లండన్ ఎగ్జాక్ట్లీ. సో అక్కడి నుంచి మేము నెక్స్ట్ వెళ్ళేది విక్టోరియా స్టేషన్. సో ఆ విక్టోరియా స్టేషన్లో బేసిక్గా అక్కడి నుంచి మేము గ్రేస్ అనే స్టేషన్కి వెళ్ళాలన్నమాట. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అక్కడే అన్నమాట. సో అక్కడి నుంచి బేసిక్గా ఆ పాయింట్ గ్రేస్ అనే పాయింట్ రీచ్ అవ్వాలంటే బేసిక్గా మాకు ఇంకో ట్రైన్ కూడా చేంజ్ అవ్వాలి. సో ఇదంతా నాకు కొత్త, ఎలా ఉంటుందో చూద్దాం. నా లైఫ్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ట్రైన్ స్టేషన్ చూశాను. అండ్ ఎన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్, అండర్గ్రౌండ్ ట్యూబ్ ట్రైన్కి అలానే నార్మల్ ట్రైన్స్కి జనాలు రష్ చూస్తే చాలా కన్ఫ్యూజన్ అయ్యి పానిక్ కూడా అయిపోయాను. సో నా టైం ఏమో వన్ సైడ్ ఏమో అయిపోతుంది, ఎలా చేయాలి ఏం చేయాలి అర్థం కాని టైంలో అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు గైడ్ చేసిన ప్రకారం నేను ప్రీపెయిడ్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి బికాస్ నాకు ఆ యాక్సెస్ వల్లనే నేను లోపల గేట్స్ ఓపెన్ అయ్యి నీ ప్లాట్ఫామ్కి వెళ్ళగలవు అని చెప్తే నేను ప్రీ బుక్ చేసిన ఏదైతే టికెట్స్ ఉంటాయో అక్కడ సిస్టమ్లో వెళ్ళి రిఫరెన్స్ నంబర్ ద్వారా నేను టికెట్ కలెక్ట్ చేసుకొని నేను నా ప్లాట్ఫామ్కి సేఫ్గా రీచ్ అయ్యాను అన్నమాట. మీ కేసులో అయితే ఏమైనా తెలియకపోతే అక్కడ ఎంక్వైరీ చేసి సేఫ్గా వెళ్ళండి, ప్రాపర్ టైంలో వెళ్ళండి. చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే అండర్గ్రౌండ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇదే అన్నమాట ట్యూబ్ ట్రైన్. బయట ఇది స్టేషన్ బయట నుంచి అన్నమాట. సో అక్కడ నుంచి మేము వచ్చింది. సో అలా మేము బయటకు వచ్చిన తర్వాత భయ్య లొకేషన్ ఉంది. లండన్లో అన్నిటికంటే పెద్ద బిల్డింగ్ అని చెప్పొచ్చు, షార్ట్ అని చెప్పొచ్చు అన్నమాట, ద టాలెస్ట్ బిల్డింగ్. ఫస్ట్ టైం అండర్ గ్రౌండ్ అంటే ట్యూబ్
ట్రైన్ ఎక్స్పీరియన్స్, అలానే అట్ సైడ్ నుంచి మళ్ళీ నార్మల్ ట్రైన్కి రావాలి. ఇప్పుడు నేను ప్రజెంట్ అదే ట్రైన్లో కూర్చున్నా అన్నమాట. సో ఎలా ఉంటుందంటే చాలా కన్ఫ్యూజన్ అన్నమాట. ఫస్ట్లో చాలా అంటే చాలా కన్ఫ్యూజన్. సో బేసిక్గా ఎంట్రీ పాయింట్ దగ్గరకు వచ్చేసిన తర్వాత అప్పుడు అర్థమైంది టికెట్లు తీసుకోవాలని. ఏదైతే నేను టికెట్ ఒక అప్లికేషన్ త్రూ ఒక వెబ్సైట్ త్రూ బుక్ చేస్తే ఆ రిఫరెన్స్ కోడ్ ఒకటి వస్తుంది, కలెక్ట్ చేసుకోవాలి ఆ టికెట్ ఇక్కడికి వచ్చిన తర్వాత. సో ఆ కలెక్ట్ చేసుకునే టికెట్ ఎలా ఉంటుందంటే ఆ రిఫరెన్స్ నెంబర్ వల్ల టికెట్ కలెక్షన్ సెషన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రీపెయిడ్ అనే ఒక ఆప్షన్ని, ప్రీపెయిడ్ టికెట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత అందులో మన బ్యాంక్ కార్డ్, పేమెంట్ కార్డ్, ఏదైనా కార్డ్ వేస్తే ఆ రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకి టికెట్స్ వస్తుంది అన్నమాట. దాన్ని బట్టి ఏ ప్లాట్ఫామ్కి వెళ్ళేవాళ్ళు, ఐ మీన్ అర్థం కాకపోయినా అక్కడ అసిస్ట్ చేసేవాళ్ళు ఉంటారు అన్నమాట, దాన్ని బట్టి మనం వెళ్ళిపోవచ్చు. సో వాళ్ళు అసిస్ట్ చేస్తారనమాట, దాన్ని బట్టి ఈజీ అయిపోతుంది. స్టిల్ మళ్ళీ చెప్తున్నాను, ఎంక్వైరీ చేయండి, పక్కన జనాలు అడగండి ఇలాంటి ఎక్స్పీరియన్స్ కావాలంటే. బట్ నేనైతే లిటరల్ చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. బట్ ఎక్కడైతే వెళ్ళాలనుకుంటున్నానో అక్కడికైతే రీచ్ అవుతున్నాను. ఇంకోటి బేసిక్గా లెస్టర్ నుంచి లండన్ విక్టోరియా బస్ స్టేషన్కి వస్తే వచ్చాను. అక్కడ నుంచి మన స్టేషన్కి, ఏది విక్టోరియా స్టేషన్కి రావాలంటే నడుచుకుంటూ రావచ్చు. అక్కడ నుంచి మళ్ళీ టికెట్ కలెక్షన్స్ చేసుకొని తర్వాత లోపలికి ఎంట్రీ పాయింట్లో ఎంటర్ అయింది. బేసిక్గా ఆ టికెట్ ఎంటర్ చేస్తే మన గేట్ పాస్ ఓపెన్ అవుతుంది అన్నమాట. సో దాని త్రూ మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. సో మన నేను ఎక్కే ట్రైన్ అయితే బేసిక్గా టవర్ హిల్ త్రూ ఫ్రెంచ్ చర్చ్ స్ట్రీట్ దగ్గర దిగి, ఐ మీన్ టవర్ హిల్లో దిగి ఫ్రెంచ్ స్ట్రీట్ వెళ్ళి అక్కడ నుంచి నేను గ్రే స్టేషన్కి వెళ్ళాలన్నమాట. సో ఫస్ట్ అయితే టవర్ హిల్కి అయితే సక్సెస్ఫుల్గా రీచ్ అయ్యాను. రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ అక్కడ నుంచి ఇంకో పాత్ వే. సో ఆ స్టేషన్ వేరు, ఈ స్టేషన్ వేరు. సో బయటకు వచ్చిన తర్వాత మంచి లొకేషన్ ఉంది, అది కూడా చూడండి. దాని తర్వాత ఏదైతే ఫెంచ్ స్ట్రీట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మళ్ళీ నేను గ్రే స్టేషన్కి వెళ్ళాను. పెద్ద తలకే నొప్పి అయింది బేసిక్గా, నాకు ప్రొనౌన్సియేషన్ కూడా ప్రాపర్గా రావట్లేదు అన్నమాట. సో బట్ నిజంగా చాలా ఎంజాయ్ చేశాను ఆ ట్యూబ్ ఎక్స్పీరియన్స్, అండర్ గ్రౌండ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్. చాలా ఎక్సైటెడ్ అనిపించింది. సో అలా ఒకసారి చూపిస్తుంటాను, ఈవెన్ నేను మాట్లాడేటప్పుడు కూడా బేసిక్గా వాట్ ఈజ్ వాట్ అనేది చూపిస్తూ ఉంటాను. హోప్ మీకు అర్థమవుతుంది ఇలా ఉంటుంది ఇక్కడ పబ్లిక్ అండర్ గ్రౌండ్ సర్వీస్, విచ్ ఇస్ ట్యూబ్ అని అంటాం అన్నమాట. సో అది ఈ ఎంటైర్ ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఐ మీన్ వీడియో అన్నమాట. హోప్ మీ అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ ఆర్ మంచి వ్లాగ్ అందించాలని అనుకుంటున్నాను. టిల్ నెక్స్ట్ వీడియో, సీ యూ, బాయ్ బాయ్. ఎందుకంటే ఆల్రెడీ మా వాడు స్టేషన్ బయట వెయిట్ చేస్తున్నాడు, వాడు బర్త్డే దావదు కాబట్టి అంత సెన్సర్లో కట్ అయిపోతుంది. ఓకే, టిల్ నెక్స్ట్ వీడియో, సీ యూ, బాయ్ బాయ్.